हाई फ्रेंड्स वेलकम टू सीबी चारेपल्ली ब्राह्मण वंटलु मुंदुगा सब्सक्राइबर्ल अंदर की हृदयपूर्वक धन्यवाद। वीडियो मामगारु मुनगाकु रईस चेशारंडी। मुनगाकु अन्नम चाला बागुंटुंदी, आरोग्यानिकि चाला चाला मंचिदी। मुनगाकु मनं करिवेपाकु कोत्तिमीर रईस अट्ला चेसुकुंटां कदा, अट्ला मादिरि मुनगाकुतो कूडा मीरु कूडा चेसुकोनि तिनंडी। इंकोक विषयं एमंटे, मा अम्मगारु दींट्लो ఒక చిట్కా చెప్పారండి, మిరియాల అన్నమని చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి. ఇప్పుడు ఈ కరోనా ప్రభావం ఇవన్నీ ఏం లేకుంటే దగ్గు జలుబు గొంతు నొప్పి లేకుంటే కడుపులో మంట జీర్ణశక్తి లేకపోవడము ఇట్లాంటి వాటికన్నిటికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి. అప్పుడప్పుడు మా అమ్మగారు నాకు కలిపి ముద్ద పెడుతుంటారు. ఈరోజు కూడా తిన్నాను, మీరు కూడా చేసుకొని తిని అలాగే ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ బుల్ వస్తాయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మునగాకు రైస్ చేస్తున్నానండి. మునగాకు దానికి కావాల్సిన పదార్థాలు, మునగాకు బియ్యము, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, పసుపు, కరేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, లవంగము, మగ్గ, చెక్క, ది రాతి పువ్వ, ఉప్పు, ఆయిల్. నెయ్యి మునగాకు రైస్, డ్రమ్స్టిక్ లీవ్స్ రైస్, నూనె కొంచెము, ఇంగ్లీష్ వచ్చి చాలు, నెయ్యి కొంచెం చాలు కదా, చాలు 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 ఎక్కువ రెండు సమానంగా ఉంటే బాగుంటుంది టేస్ట్. ఆరోగ్యమైనటువంటి ఫుడ్ అండి ఇది, మునగాకు రైస్ బాగా తింటానండి. పళ్ళు అందుకే బాగున్నాయి దేవుడి దయ వల్ల. 75 ఇయర్స్ ఇంతవరకు కంటి సమస్య రానేలేదు మా అమ్మగారికి. అన్నం కలుస్తుంది ఎక్కువైతున్నా డౌట్. ఆవాలండి, తాటి పువ్వ, చెక్క, మగ్గ, లవంగము, శనగపప్పు, మినప్పప్పు కొంచెము, వేగినాక నేను పట్టుకుంటా పచ్చిమిరపకాయలు వేసి కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు జాగ్రత్త చిట్టపట ఉంటుంది. ఇంగువ అండి కొద్దిగా కొద్దిగా ఎక్కువ పనిలేదు. ఇది ఏమంటా పుదీనా వేసాయి పుదీనా అండి మునగాకండి. పసుపు ఒక చిటికే బాగా వాడాలన్నా అది వాడాలి ఇప్పట్టే అది ఇది మాట లేటుగా ఉప్పు అండి వాడేదాన్ని కొద్దిగా మన కావాలంటే అన్నం లేక వేసుకుంటే కొంచెం కదా సరిపోతుంది. వాడాలండి ఇది కాదత్తయ్య, ఇది కూడా ఆకు కొంచెం కాలం వాడకూడదు కదా, అది ఏదో కాలం ఉంటుంది
గాలికాలంలో ఎక్కువ చేది ఎక్కుతుంది. అందుకే బెల్లం వేసుకొని కూడా చేసుకుంటాం. అసలు పనికిరాదు రాదు. కార్తీక మాసంలో తినాలండి బాగా. అంటే చలికాలంలో కార్తీక మాసంలో అవిశాకు మునగాకు అటువన్నీ తింటే ఒళ్ళు ఆరోగ్యంగా పుష్టిగా ఉంటుంది. బాగా తినాల, కళ్ళకు మంచిది, నవలు పోతాయి. అవిశాకు తింటే అలర్జీ ఉంటే కూడా పోతుందండి. మునగాకు తింటే ఏం పోతుందో చెప్పు. మునగాకు తింటే కడుపులో నులిపురిగలు పోతాయి. ఇప్పుడు చేసేది మనం మునగాకు కాబట్టి దాని గురించి నిన్న చెప్పాను కదా, కళ్ళకు చాలా మంచిది అండి ఇది. ఇప్పుడు మర్చిపోయినా నేను ఒక టిప్పు చెప్తాను. దగ్గు వచ్చిందంటే ఎక్కువగా ఈ రెయిన్ సీజన్ కదా, దగ్గు పడటం పడుతుంది. అట్లాంటప్పుడు ఇది రసం తీసి సున్నం బాగా రంగలిచ్చి గొంతుకేసుకోండి. ఏం రసం తీయాల? మునగాకు రసం తీయాలి. అది చెప్పు. తీసి గొంతుకు పూసుకుంటే దగ్గు బాగా తగ్గిపోతుంది. అయిపోయిందండి, అన్నం వేసి కలపాల్సి ఉంది. బాగా వాడిపోయింది కదా? వాడిపోయింది. అన్నం వేసి కలిపేస్తున్నామండి. నైవేద్యం మునగాకు రైస్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి, రుచి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. పిల్లలు మామూలుగా మునగాకు తినమంటే బ్యాక్ అంటారు. ఇట్లా మాదిరి మనం చేసి పెడితే రుచిగా తింటారు బాగా. అసలు అర్థం కాదు ఇది ఏమాకు అనేది కూడా మనం చెప్పాల్సిన అవసరం కదా. వేసుకోవచ్చు కదా, పచ్చికొబ్బరి వేసుకోవచ్చు అమ్మా. అంటే ఇప్పుడు మాకు అవే పచ్చికొబ్బరి వేసుకొని తినొచ్చండి, ఏం కాదు. మేము వేయలేదు, మీరు కావాలంటే పచ్చికొబ్బరి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఉప్పు వస్తాయా? ఆకు ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. ఇంకొద్దిగా ఉప్పు ఆకు ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది, వాడిపోతుంది కాబట్టి. ఇవి సింపుల్ గా అయిపోతుంది కదా, చాలా బాగుంటుంది రుచి. సింపుల్ గా కూడా అయిపోతుంది. మెంతాకు కొత్తిమీర అన్ని ఎట్లా కలుపుకోవచ్చండి, బాగుంటుంది. కొత్తి అంతే చేసినాం కదా, కొత్తిమీర రైస్ చేసినాము. దీనికి చింతపండు గింతపండు ఏ అవసరం లేదండి, సులభంగా చేసుకోవచ్చు. టైం బాగుంటుంది. ఇట్లాంటివి ఆఫీసులో పోయే బాగుంటాయి. అన్నం ఉడికించుకోవడము, తిరామాత వేసుకోవడము, కావాలంటే ఇవి వేసుకోండి. ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకున్న వాళ్ళు వేసుకుంటా వేసుకోండి, వేసుకోని వాళ్ళు వద్దు. ఏమి వేసుకోం కాబట్టి వేసుకోవడం లేదు అంతే. ఇంకా జీడిపప్పు కూడా వేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అయిపోయింది, తీసేస్తా గిన్నె. రైస్ రెడీ అయిందండి, మీరు కూడా చేసుకొని తిని ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఎలా ఉందో మాకు చెప్పండి. చిట్కా చెప్తున్నానండి నేను, రైనింగ్ సీజన్ కదా, కడుపు నొప్పి మోషన్ అవుతూ ఉంటే గొంతు నొప్పి ఏది ఉన్నా కూడా జలుబు దగ్గు అన్ని కూడా పోతాయి. కొంచెం గరిటలేకి నెయ్యి తీసుకుని బాగా వేడి చేసుకుని ఇలా ఒక ముక్కగా దంచిన మిరియాల పొడి మురియాలు వేసుకోవాలండి. ఆ నెయ్యిలో కొంచెం ఉప్పు కలపాల, కొద్దిగా అంతే సాల్ట్. వేడి వేడి అన్నంలో ఇలా వేడి వేడి అన్నంలో ఇట్లా కలిపేసుకొని జస్ట్ ఒక్క ముద్ద తింటే చాలండి. కలుపుకొని ఫస్ట్ ముద్ద అదే తినవాలండి, మళ్ళా తినకూడదు. అన్నం తినేటప్పుడు వేడి వేడి మీద అన్నం మీద వేసుకోవాలా, బాగా పనిచేస్తుంది ఇది. చాలా బాగుంటుందండి కమ్మగా. దానికి కావాల్సింది ఇంకా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది, బాగుంటుందండి. కఫము ఇవన్నీ కూడా అన్ని పోతాయి. ఇలా వేస్తా ముద్ద చేసి చూపించు, చెయ్యి ముద్ద అట్లా. షబాష్. ఇంత ముద్దలు రెండు తిన్నారంటే బాగా అయిపోతుందండి.
సమ్మగా ఉంటుంది అన్నం ఇంకా తినాలనిపిస్తుంది చిన్న పిల్లలు కూడా పెట్టొచ్చండి బాగా ఓకే అన్నం బాగా మెత్తగా చేసి ఈ మాదిరి పెట్టినారంటే భలే ఆకలి అవుతుంది కడుపు నొప్పి ఉండదు మోషన్ సాగిపోతాయి చాలా బాగుంది పెద్దవాళ్ళకు కూడా బాగా పని చేస్తుంది గొంతుమంట అంతా తగ్గుతుందండి అన్నీ తగ్గుతాయండి